ఈరోజున అధికార దుర్వినియోగం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గుంటూరు గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. గుంటూరు రేపల్లా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సరే, చాలా స్పష్టంగా చెప్పారు, సింబల్ గ్లాసు, ఎక్కడ ఉన్నా టీడీపీ సైకిల్ ఉన్నా గ్లాస్ ఉన్నా బీజేపీ కమలం ఉన్నా మూడు ఒకటే, ఎక్కడ ఉన్నా సరే ఉదయాన్నే వెళ్ళి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి, ఒక మెసేజ్ ఇస్తున్నారు, అది కూడా ఇంపార్టెంట్. ఆ మెసేజ్ ఇవ్వటం ద్వారా సింబల్ లేదనుకునేటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే చిన్నంగా వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళకి కానీ, ఆ ఓటు వేయకపోతే ఏమైపోయింది అనుకునేటువంటి వాళ్ళకి కానీ, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వటం అవుతుంది. ఖచ్చితంగా రేపల్ల అనేటువంటిది అనగానే అడ్డా కష్టం, టఫ్ దాంట్లో కూడా ఆయన గెలిచారు. మరలా ఇప్పుడు అక్కడి నుంచి మరొకసారి ఆయన ఇండికేషన్ ఇస్తున్నారు. ఓవరాల్గా చూసినప్పుడు ఇక మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. హాల్ టికెట్ రావాలంటే మనం డబ్బులు కట్టాలి, మార్కులు ఇస్తే రావాలంటే మనం డబ్బులు కట్టే పరిస్థితి వచ్చింది. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీ రీఎంబర్స్మెంట్ తిరిగి మేము అమలు చేస్తాం. నంబర్ వన్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ తిరిగి తీసుకొస్తాం, బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసుకొస్తాం, విదేశాల్లో చదివేదానికి గతంలో విదేశీ విద్య ఇచ్చాలం, అదే విధంగా మళ్ళీ విదేశీ విద్య తిరిగి ప్రారంభించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. మైక్ ఎక్కడుందమ్మా చిన్న? ఎక్కడుంది మైక్? అన్నా ఆ సైడ్ మైక్ ఉంది, ఒకసారి మాట్లాడండి. రేవకొండ తాలూకా నుంచి వచ్చానన్నా. హలో. మన రాష్ట్రానికి ఇన్కమే లేదు కదన్నా. అలాంటి ఒక్క నిమిషం, ఎక్కడుందో అమ్మా, నా లెఫ్ట్ రైట్ ఇటు పక్క. అన్నా మన రాష్ట్రానికి ఇన్కమే లేదు కదన్నా. మీరు ఇన్ని పథకాలు ఇచ్చారు, ఏ విధంగా అవి తీర్చాలన్నా? మన రాష్ట్రానికి ఇప్పుడున్నే ప్రభుత్వం వల్ల ఒక్క రూంత ఆదాయం లేదు, అప్పుల్లో తప్ప ఇంకేమి లేవు. అలాంటప్పుడు ఇన్ని పథకాలు ఎలా నెరవేరుతాయి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే పదే బట్టన్ నొక్కినా అంటాడు, తమ్ముడు అప్పులు చేసి బట్టన్ నొక్కుతున్నాడు. అప్పులు చేసి బట్టన్ నొక్కాడు కనుక కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. మన ఇచ్చిన 6 హామీల మొదటి హామీ ఏంటి? 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. 20 లక్షల ఉద్యోగాల తర్వాత కల్పించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఆదాయం 2 times పెరుగుతుంది తమ్ముడు. సో అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వనరులు సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలి. ఆ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. సో అభివృద్ధి సంక్షేమ రెండు రాష్ట్రానికి జోడి ఎత్తుల బండి, రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తేనే రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. అది చేసే బాధ్యత మేము తీసుకుంటాం తమ్ముడు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు ఆగాలి, మీడియాకి మైక్ లేదు, ఆగండి. సార్ అటు సైడ్ నుంచే ఒక ఒక మీడియాతో ఇంటరాక్షన్ కాదు, ఇది యువతతో ఇంటరాక్షన్, ఆగండి. లోకేష్ గారు అటు సైడ్ నుంచి ఒక ప్రశ్న వచ్చింది, చెల్లి చెప్పమ. అన్నా చెల్లికి ఇచ్చా మైక్ తిరిగి, చెల్లమ్మకి నానా చెప్పమ్మా, వద్దే చెప్పమ్మా, ఒక నిమిషం చెప్పమ్మా. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. సార్ జై జై తెలుగుదేశం, జై జనసేన. సార్ నిరుద్యోగం ఎక్కువైంది సార్. నా పేరు అలీబాబు, వంగిమాల మాది, అర్జునవాడి సార్. మేము దళితులము. ఇక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉంది సార్, 10 లక్షల మంది దాదాపు నిరుద్యోగులు ఉన్నారు. ఇంకోటి మా ఊర్లో నీళ్ళ సమస్య కూడా చాలా వరకు క్లియర్ అవ్వలేదు సార్, 500 కుటుంబాలు ఉన్నాయి. నీళ్ళ సమస్య అనేది అసలు క్లియర్ అవ్వలేదు సార్. నిరుద్యోగాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే ఏమన్నా పోస్టులు వచ్చినా కూడా అవి ఆఫ్లైన్ ఎక్కువైతే సార్, లంచాలు ఎక్కువైపోతున్నాయి సార్. ముఖ్యంగా మా లాంటి దళితులు మేము లంచాలు ఎక్కడి నుంచి చేస్తాం సార్? లక్ష లక్షల లంచాలు ఎక్కడి నుంచి అవ్వగలుగుతాం సార్? ఒక్కొక్కరు లక్ష లక్షల చిన్న చిన్న పోస్టులకు కూడా లంచాలు అడుగుతాం సార్, ఎలా తెస్తాం సార్? అసలు మేము సామాన్యులు ఎలా లంచాలు మాతో అవుతుంది? స్కూల్లో మా దగ్గర స్కూల్లో అయితే ఉపాధ్యాయులు కూడా సరిగ్గా లేదు సార్. వాస్తవంగా చెప్పాలంటే టీచర్స్ సరిగ్గా లేరు, టీచింగే లేదు సార్. మన 7th class వరకు ఉంది మా ఊరు స్కూల్లో, అక్కడ అలా కూడా లేని పరిస్థితి సార్. మా ఊరు స్టూడెంట్స్ కి స్ట్రెంత్ ఉన్నా కూడా అసలు స్కూల్ మాది ఉంగిమాల పెద్ద మాది మారుతున్నారు. ఒక్క నిమిషం ఆగమ్మా, మీరు ఆగండి, మారుతున్నారు. 5 నిమిషాలు ఓపికపట్టు స్వామి మాట్లాడినండి, ఇన్ని అండి కొంచెం. ఆయన మారుతుంటే మీరు అరిస్తే నాకు ఇంపడదు కదన్నా, ప్లీజ్ మీరు ఆగాలన్న మాట్లాడండి ప్లీజ్. సార్ మా అన్నమయ్య జిల్లాకి ఒక వెటనరీ కాలేజ్ కూడా కావాలి సార్, చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. వెటనరీ ఈసారి దాదాపు చాలా మంది స్టూడెంట్స్ వెటనరీనే చేశారు, బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది సార్. బయట చాలా దూరం ఉంది, అక్కడ ఫ్యాకల్టీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. మా సైడ్ కూడా ఉంటే మాకు కొంచెం బెనిఫిట్ గా ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్. మిమ్మల్ని నాకు అర్థమైంది తమ్ముడు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సీలు నిర్వహించాం, 32,000 పోస్టులు భర్తీ చేశాం. అన్న ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు గారు కానీ 11 డిఎస్సీలు వేశారు, దాదాపు 170,000 పోస్టులు ఆనాడు భర్తీ చేశాం.
సో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే పోస్టులు భర్తీ అయినాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న వైకాపా ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. 2018లో మేము వేసిన డిఎస్సీ కూడా సక్రమంగా నెరవేర్చగా కోర్టు కొట్టేసింది. దానివల్ల మీలాంటి యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. అవినీతి లేకుండా ఒక యూనిఫైడ్ వెబ్సైట్ తీసుకొస్తాం. ప్రతి సంవత్సరం సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం. సో ప్యూన్ నుంచి గ్రూప్ వన్ పోస్ట్ వరకు అన్ని ఆ క్యాలెండర్లో ఉంటాయి. సో మీరు అప్లై చేసుకోవచ్చు, మీరు క్లియర్గా వెళ్ళొచ్చు. ఎగ్జామ్లు ఎప్పుడు ఉంటుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తాం కూడా చాలా స్పష్టంగా దాంట్లో చెప్తాం. సో యువతకు ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం. అది చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం, నంబర్ వన్. రెండోది, నీరు గురించి చెప్పారు. పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి జీవన్నాడి. ఈరోజు పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన చేసిన తప్పుడు పని వల్ల పోలవరం ప్రాజెక్టు ముప్పులో పడింది. పోలవరం ప్రాజెక్టు మళ్ళీ పూర్తి చేయాలమ్మా. గ్రావిటీ ద్వారా రాయలసీమకి, ఉత్తరాంధ్రకి నీళ్లు తీసుకెళ్లాలా. హంద్రి నివా ప్రాజెక్టు పూర్తి చేయాలా. కర్నూలు జిల్లాకి రావాల్సిన అనేక ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలా. అది చేస్తేనే ప్రతి గడపకి కుళాయి ద్వారా నీరు నేను అందించగలుగుతా. అది మా లక్ష్యం, మేనిఫెస్టోలో పెట్టాం. గతంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు మేము చేశాం. గండికోట ప్రాజెక్ట్ చేసింది మన ప్రభుత్వమే. హంద్రి నివా ప్రాజెక్ట్ 90% పూర్తి చేసింది మన ప్రభుత్వమే. పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తాం. చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకోవాలి. ఆ బాధ్యత మేము పనిచేస్తాం. ఇంకా ఉపాధ్యాయుల పోస్ట్ గురించి మీరు చెప్పారు. 117 జియో తీసుకొచ్చి స్కూల్ రేషనలైజేషన్ పేరుత స్కూల్ నేమ్ పాఠశాలని మూసేశారు. ఆ జియో రద్దు చేస్తాను, హామీ ఇచ్చాం. టీచర్ పోస్టులు మళ్ళీ విడుదల చేస్తాం, భర్తీ చేస్తాం. వాళ్ళకి ట్రైనింగ్ చేసి కేజీ నుంచి పీజీ వరకు కరికులంని బలోపేతం చేస్తాం. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం ప్రోత్సహించాలి. కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది క్లియర్గా దాంట్లో పెడతాం. మహిళలు గౌరవం పెంచే విధంగా పాఠాలు కూడా నేర్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అది మా లక్ష్యం. థ్యాంక్ యూ. లోకేష్ గారు, ఇటు నుంచే మరో ప్రశ్న. స్థానిక సమస్య ఇది. గత ప్రభుత్వ హయాంలో సందుపల్లి భూ ఆక్రమణ ఎక్కువగా జరిగింది కదా, దీని మీద మీరు వచ్చిన తర్వాత ఏం చర్య తీసుకుంటారని? రెవెన్యూ విషయంలో చాలా స్పష్టమైన హామీ నేను ఇచ్చా. ఒక నెలలో మన ప్రభుత్వం వస్తుంది, ఎంక్వైరీ ఇస్తాం. ఎవరైతే బలవంతంగా భూములు లాక్కున్నారో తిరిగి మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. వంశీ గారు, లోకేష్ మాట్లాడుతూ కూడా ప్రాజెక్టుల అంశం, నెక్స్ట్ యువతకి ఉద్యోగాల అంశం మీద చాలా క్లియర్ కట్ గా యువతకి చెప్పడం జరిగింది. అంతే కదా, ఎక్కువ మంది ప్రజలు అడిగేది ఏంటి? ఉద్యోగాలు, విద్య, వైద్యం, ఎంప్లాయ్మెంట్. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కొంచెం చదువుకొని ఉంటే హైదరాబాద్ బస్సు ఎక్కగలిగితే చాలు, హైదరాబాద్ వచ్చేసి ఏదో పని చేసుకునేటువంటి పరిస్థితి. అక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నారు, గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి, యువత ఉండటం లేదు. నేను మనం అనేక సందర్భాల్లో చెప్పాం, అది సంపద. అక్కడ ఉన్నటువంటి యువకుడు ఒక బిజినెస్ చేస్తే, ఒక వర్క్ చేస్తే దాని ద్వారా వచ్చినటువంటి దానిలో ఆదాయంలో ప్రతి వస్తువు కొంటాడు. కొనే కొంది అక్కడ టాక్సేషన్ పెరిగిద్ది, రాష్ట్రంలో ఆదాయం పెరిగిద్ది, ప్రతిదీ పెరుగుతూ ఉండిద్ది. అట్లాగే వాళ్ళు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే బయట కనుక జరుగుతుంది, బయట సంపాదిస్తారు, బయట ఖర్చు పెడుతుంటారు. మరి ఎక్కడ స్టేట్కి లాభం ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో అది చాలా పెద్ద ప్రమాదం. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ లేక గ్రామాల నుంచి ఎటు వెళ్ళలేక అక్కడే ఉండేటువంటి పరిస్థితి. 4 ఎకరాలు రైతు ఉంటే రైతు వ్యవసాయం చేసి ఆదాయం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఇంకో ఏదైనా పని చేద్దామంటే ఆ పని చేయడానికి అవకాశం లేదు. రాష్ట్రంలో ఏంటంటే మేము సంక్షేమం చెప్పని చేపలు పట్టుకోవటం నేర్పకుండా వండి పెడతాము, మీరు తింటా ఉండండి అని చెప్పి 10 సంవత్సరాలు పంపిస్తామంటే తింటా ఉంటే తర్వాతకి మనం కష్టపడి పని చేయాలని కానీ ఉండేటువంటి పరిస్థితి కాదు. లైఫ్ స్పాయిల్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ స్పాయిల్ అయ్యేటువంటి పరిస్థితి దగ్గరగా వచ్చింది. సరే, మనం దానికి సంబంధించి తర్వాత గుంటూరు